మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మార్కెటింగ్లో ఉన్న వారికి, సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదైతే ఒత్తిడి ఉందో దాన్ని అధిగమించగలుగుతారు. టార్గెట్స్ని, గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. మీకంటూ ఓ గుర్తింపుని, స్థాయిని సంపాదించుకోగలుగుతారు. కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీ వృత్తిలో అవన్నీ కూడా బయట వాళ్ళకు అవగతం అవుతాయి. సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలను అందుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకించి మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉపాధి అవకాశాలని అందుకోగలుగుతారు. ప్రభుత్వం తరపు నుండి ఆదర అభిమానాన్ని అందుకోగలుగుతారు. కొన్ని పురస్కారాలకి మీకు అర్హత ఏర్పడుతుంది. వృత్తిరీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. ఒత్తిడిని మాత్రం అధిగమించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకనొక సందర్భంలో ఒక బరువు బాధ్యత పూర్తయింది, కాస్తంత విశ్రాంతి తీసుకుందాము అని అనుకునే లోపల మరొక బాధ్యత రావడం, మళ్ళీ ఒత్తిడిలోనే పనిచేయటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడానికి గాను అధికంగా శ్రమిస్తారు. మీకు ఏ అంశాల పట్ల అయితే అవగాహన లేదో ఆయా అంశాలను గ్రహించుకొని ఆ యొక్క బాధ్యతల్ని వేరొకరికి అప్పగించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మనం కేవలంగా రా మెటీరియల్ తెచ్చి ఇవ్వగలుగుతాము, కానీ దాన్ని అమ్మకం మాత్రం మనకు ఏమాత్రం సంబంధం లేదు, అది మనకి చేత కాదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సేల్స్కు సంబంధించి కొంతమందికి ఆ బాధ్యతలను అప్పగించటము, మనం వస్తువు తీసుకొస్తాము నువ్వు అమ్మి పెట్టగలుగుతావా అన్న నేపథ్యంలో కొన్ని సంభాషణలు, చర్చలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి. నూతన విద్యా అవకాశాలని అందుకోగలుగుతారు. మీరు ఏదైతే కోరుకున్నటువంటి సబ్జెక్టు, కళాశాల ఉన్నదో అక్కడ చేరగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి కట్టుబడి ఉండగలిగితే బాగుంటుంది. ఇతరితర స్నేహితులు, ప్రేమలు, ఆయా అంశాలు మాత్రం మీకు ఏమాత్రం ఉపయోగపడవు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 1. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాల స్తోత్రం చదువుకొని నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో శనిశ్చరుడి దగ్గర దీపారాధన జరిపించండి. తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు.